రోజు మనం ఒక సమీక్షా కార్యక్రమం పెట్టుకున్నాం. నిన్ననే విజయగాయపేట, కొండపల్లి ఈ రెండు కూడా సమీక్ష చేసుకున్నాం. ఈరోజు గురుజాల, దాచేపల్లి ఈ రెండు కూడా సమీక్ష చేసుకున్నాం. అదే సమయంలో ఎర్రపతిని నన్ను కోరింది, ఒకసారి కాన్స్టిట్యున్సీలో ఉండే ముఖ్యమైన నాయకులు వస్తాం, ఇక్కడ జరిగిన అరాచకాన్ని దృష్టి తీసుకురావాలంటే నేను రమ్మని వారిని చెప్పాను. దాని మీదనే మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. మొన్న ఎన్నికలు జరిగాయి, మామూలుగా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. నేను 40 సంవత్సరాలుగా చాలా ఎన్నికలు చూశాను, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఎన్నికలు కూడా జరగనీయకుండా ఎక్కడికక్కడ దౌర్జన్యాలు చేసి అడుగడుగున దౌర్జన్యాలు, అదే మాదిరిగా అవన్నీ కూడా యునానిమస్గా చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, చాలామంది మీరంతా కూడా పోటీ చేసి గెలిచినా లాస్ట్లో వాళ్లే గెలిచిట్ అనౌన్స్ చేసుకున్నారు, రాత్రిలో కరెంట్ ఆఫ్ చేసి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వద్దనుకున్నాం, అది కూడా అదే అవుతుంది, అనవసరం అనుకున్నాం. అదే మరి జిల్లా పరిషత్, మన మున్సిపల్ ఎన్నికలు వస్తే ఆ రోజు ఇది వరుసలో ముందుకు పోయాను. తిరుపతి ఎలక్షన్స్ వచ్చాయి, గట్టిగా పోరాడాం. ఆ తర్వాత నేను వచ్చిన ఎలక్షన్ మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు నిన్న ఎలక్షన్లో చేరింది. నాకు ఏ మాత్రం లేదు, భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా ఇంపార్షియల్గా మీకు ధైర్యం ఉంటే ఎన్నికలు పెట్టండి. మొన్నే కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుంటే గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ మనవి తప్ప వీడే కాదని మరొకసారి తెలియజేస్తున్నాను. 2.5 సంవత్సరాలు, ఒక పక్క కరోనా, ఒక పక్క విపరీతమైన దాడులు, ఒకసారి బాగా ఆవేదన కలుగుతుంది. ఒకసారి చూస్తే మొత్తం ఈ ఒక్క నియోజకవర్గంలో 8 మంది చనిపోయారు, 8 మంది చనిపోయారు. అంటే మొత్తం రాజు నాయక్, బట్రపాడం, భత్తుల సుబ్బులు, సయ్యద్ జాన్, దోమతోటి విక్రమ్, పురంశెట్టి అంకులు, తమ్మిశెట్టి నీలకంఠబాబు, షేక్ అసలీసా, అమరావతి ఖాదర్ బాషా, నేను అడుగుతున్నా దీనికంటే సాక్ష్యాధారాలు ఏం కావాలి? ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం మనుషుల పైన అంటే ప్రాణాల పైన కనీసం కన్సర్న్ ఉంటే దీనికి సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని ఎన్టీఆర్ భవన్ నుంచి సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే మీ ఉద్దేశం అర్థం చేస్తే భయపడిపోతారని కాదు, హత్య జరిగితే ప్రతి ఒక్కరు కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కూడా కక్ష తీర్చుకోవాలి, మళ్ళీ నేను సవాలుగా తీసుకోవాలి. చనిపోయిన వాళ్ళకు ఆత్మశాంతి కలగాలంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతారు. అందుకే ఒక్కొక్కసారి మనం మాట్లాడినప్పుడు అడుగుతారు, మా వాళ్ళు చనిపోయారు, కానీ ఈరోజు మేము అడిగేది కేసు పెట్టి ఎవరైతే చంపారో వాళ్ళని జైలుకు పంపించడమో ఉరిసి చేస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదని చాలాసార్లు అడుగుతారు. ఎందుకంటే అది ఆ కుటుంబానికి ఉండే క్షోభ, ఆ కుటుంబానికి ఉండే కమిట్మెంట్. మన ఇంట్లో ఒకరు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మానవత్వం అనేది మీకుంటే, మీరు మనుషులైతే ఈ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తారా? మీరు అడుగుతున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు నిన్న సైద వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. చనిపోయిన వాళ్ళల్లో 3 ముస్లిం సోదరులు ఉన్నారు. సైదానైతే రోడ్డు మీద కొడతా ఉంటే
రాడ్లు కానీ కర్రలు తీసుకొని ఇవన్నీ కొడతా ఉంటే కాళ్ళు ఇరిగిపోతా ఉంటే అల్లా కాపాడమని ప్రార్థిస్తే కూడా కనికరం రాలేదంటే వీళ్ళని ఏమనాలని అడుగుతున్నా. మనుషుల్ని ఇవాడు మనుషులా పశువులా రాక్షసులా ఏమని చెప్పాలని అడుగుతున్నా. రేపు నీకు కూడా అదే మనకు జరిగితే నువ్వు ఎంత బాధపడతావు ఈరోజు ఆలోచించమని హెచ్చరిస్తున్నానని చెప్పి మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. ఇది ఒక పక్క జరిగింది, ఇంకొక పక్క క్వారీలు ఇష్టానుసారంగా ఇల్లీగల్ మైనింగ్ చేశారు రాష్ట్రం మొత్తం. ఇది ఏ పరిస్థితి? దాచేపల్లి గురుజాల్లో కూడా సున్నపు పట్టిలన్నీ వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. వాళ్ళు తవ్విన గుంతల్లో పడి 7 మంది చనిపోయారు, ఒకరిద్దరు కాదు. ఈరోజు చూస్తే మీరు బొజ్జా మన్నయ్య అలయాస్ మణి కాపు 11 సంవత్సరాలు 8 సంవత్సరాల అబ్బాయి, కనకం మాధవరావు 11 సంవత్సరాల అబ్బాయి అదే గ్రామంలో, తంగడి గ్రామం చింతపల్లి రసీదు ముస్లిం 10th క్లాస్ చదివే అబ్బాయి, ఇంకో పక్క నారాయణపురం క్వారీలో వేముల సాంబశివరావు, ఇంకో పక్క పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువు గ్రామం అక్కడ మీరు చూస్తే 3 పులి సంతోష్ కుమార్ యాదవ్ కుర్రాడు 11 సంవత్సరాలు, తెంపల్లి మహేష్ యాదవ 11 సంవత్సరాలు, షేక్ నాగూర్ హుస్సేన్ ముస్లిం 11 సంవత్సరాలు. నేను అడిగేది ఒకటే ఈ ప్రభుత్వాన్ని, 8 మందిని అతి కిరాతకంగా చంపేశారు. మీరు చేసినటువంటి ఏదైతే అవినీతి సామ్రాజ్యంలో మీరు చేసిన గుంతల్లో ఇల్లీగల్ మైనింగ్లో 7 మంది చనిపోయారు. ఒక నియోజకవర్గం రాష్ట్రం మొత్తం కాదు, ఇది ఒకే నియోజకవర్గంలో. తిరిగి ఏం చేశారు? మనవాళ్ళపైనే కేసులు పెట్టారు. కడాన 1-2 కేసులు కదా, 100 కేసులు పెట్టారు. తురకపాడలో అయితే 307 అటెంప్టెడ్ మర్డర్ కేసు, షేక్ మహబూబ్ సాహెబ్ చాందువి భార్య, భర్తకు 80 ఇయర్స్, 80 సంవత్సరాలు పాప ఆయన నడవలేకుండా ఉన్నాడు, భార్య 75 సంవత్సరాలు. వాళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారంటే ఏమన్నా ఈ ముఖ్యమంత్రిని చాలా అంటే ఎంత నీచంగా మైనారిటీస్ పైన దాడులు చేస్తున్నాను అడుగుతున్నా. మీ బాధలు భరించకుండా భరించలేక ఎంతమంది ముస్లింలు చనిపోయారు ఇప్పటికి. మీరు ఏ సహాయం చేయకపోతే పర్వాలేదు, కానీ వాళ్ళ మానాన వాళ్ళు బ్రతకడానికి కూడా వీలు కాకుండా మనుషుల్ని వెంటాడి వేటాడి చంపే పరిస్థితికి వస్తున్నారంటే అసలు మీరు మనుషులేనని అడుగుతున్నా. ఒకప్పుడు ఒక చిన్న మర్డర్ జరిగితే, ఒక ఆడబిడ్డ పైన మానభంగం జరిగితే ఒక ముఖ్యమంత్రిగా రోడ్డు మీదకి వచ్చి భరోసా ఇచ్చేది తెలుగుదేశం పార్టీ, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి ప్రాణానికి ఊహించాం, ఆడబిడ్డల మానానికి ఆ రోజు ఒక పవిత్రంగా భావించి ఎక్కడికక్కడ పోరాడాం. ఈ పల్నాడు జరిగితే ఆ రోజు ఏ విధంగా పోరాడామో మీరు అందరికీ గుర్తుంది. ఈరోజు ఇలాంటివి జరిగితే ఇలాంటివి చేసి ఒకటే ఆలోచించారు వీళ్ళు, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు 1-2 కాదు. సమాజంలో ఎవ్వరికీ ఆనందంగా ఉండే పరిస్థితి లేదు. ఏ ఒక్క వ్యక్తి ఎవ్వరు కూడా కనీసం భరోసా లేని పరిస్థితి వస్తూ ఉంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని ఉంటాయి, పెట్రోల్ డీజిల్ పెంచుకుంటూనే పోతున్నారు, ఇంకో పక్క వంట గ్యాస్ రేట్లు పెంచుకుంటూనే పోతున్నారు, ఇంకో పక్కన మీరు చూస్తే పన్నులన్నీ ఆకాశాన్ని అంటే పరిస్థితి తీసుకొచ్చారు. కడాన మున్సిపల్ పన్నులు చూస్తే చెత్త పైన కూడా పన్నేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ జగన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. అంటే
నెలకు 70 రూపాయలు చెత్త మీద పన్ను. ఏమన్నారండి అంటే మీకు ఏం లెక్కలేంతరం కాకపోతే ఇప్పుడు కొత్తగా ఓడి తీసుకొచ్చారు ఓటీఎస్ అంట, 10,000 కట్టాలంట, కొన్ని ఎక్కడ 20,000 కట్టాలంట, కొన్ని ఎక్కడ 30,000 అంట, మళ్ళా కమిషన్లు అంట. ఎవడబ్బ సొమ్ము అని అడుగుతున్నా నేను ఈ ముఖ్యమంత్రిని నిలదీస్తున్నా. ఏంటి నీకు రైట్? ఎవడించాడు నీకు ఈ పెత్తనం? ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళకు న్యాయం చేయాలని ఇండ్లు కట్టించాం, ఇంటి జాగాలు ఇచ్చాం, పొలాలు కొనిచ్చాం. ఈరోజు నువ్వు వచ్చి వాళ్ళ ఇంటికి నువ్వు పట్టా ఇస్తానంట. ఆయన ఇల్లు అది. ఒక అతను అడిగాడు, చాలా బాగా అడిగాడు, ఏం మాట్లాడతారయ్యా మీరు, ఏం లాజిక్ ఉంది? నాకైతే అర్థం కాలేదు. నా భార్య నాకు పెళ్లి చేస్తానంటారా? సమాధానం చెప్పాలని అడిగారు అతను. చాలా లాజిక్ ఉంది దాంట్లో. అంటే మీ ఇల్లు, మీ సొంతం, మీ ఆస్తి. ఈ జగన్ రెడ్డి ఎవరు అడగడానికి? ఒకటే చెప్తున్నా, అధైర్యపడద్దండి, ధైర్యంగా ఉండండి, మేము అండగా ఉంటాం. నేను ముఖ్యమంత్రిని వెంటనే నెల లోపల కొంత పట్టా ఇప్పించే బాధ్యత ఉంది.